కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా ఖరీఫ్లో మెట్ట పంటల సాగు, వాటి యాజమాన్యం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీ ఏ మల్లేశ్వర రెడ్డి గారి ప్రసంగం. జిల్లా రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనము ఖరీఫ్లో వేసుకోదగ్గ మెట్ట పంటలు, వాటిలో అధిక దిగుబడి కొరకు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఇక మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినట్లయితే, ఈ మధ్యకాలంలోనే ఋతుపవనాలు రాకతో వర్షాలు బాగా కురుస్తున్నాయి. మన భారత వాతావరణ విభాగం పుణేలో ఉంది, వారు కూడా ఈ సంవత్సరం మన రాష్ట్రమంతా సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక రైతాంగానికి ఒక శుభసూచికగానే మనము చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే కొందరు రైతులు తమ పొలాలను తొలకరి వర్షాలకు దుక్కి చేసుకుని విత్తుటకు సిద్ధం చేసుకోగా, మరికొంతమంది రైతులు దుక్కి చేసుకుంటున్నారు. కాబట్టి అందరూ ఏదేమైతేనే మన జిల్లాలో ఇక ఖరీఫ్కు సన్నద్ధమవుతున్నారు. ఇక మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినట్లయితే, ప్రధానంగా మెట్ట సాగు సుమారు 90% సాగులో ఉంది. అందులో ఎక్కువగా మనకు ఎర్రరేగ నేలలే ఉన్నాయి. ఈ వర్షాధారంగా పంటలు సాగు చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. దీంట్లో ఎందుకు కష్టమని మనం అనుకోవాలి అంటే, ముఖ్యంగా ఈ వర్షాభావ పరిస్థితులు, అంటే ఈ బెట్ట పరిస్థితులు అయితేనేమి పంట కాలంలో రావడం, ముఖ్యంగా పంట యొక్క ముఖ్య సున్నిత దశలు అన్నమాట, అంటే పూత దశ కావచ్చు, ఊడలు దిగే దశ కావచ్చు, లేదా కాయ గింజ గట్టిపడే ఇటువంటి దశలన్నీ కీలక దశలు అంటాం. అటువంటి కాలంలో వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు ఈ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. దానికి తోడు ఈ మధ్య కాలంలోనే మనం పరిశీలించినట్లయితే, బెట్ట పరిస్థితుల కంటే ఒక్కొక్కసారి ఎక్కువ వర్షం తక్కువ సమయంలో కురవడం, అంటే ఒక గంటలోనే ఎక్కువ వర్షపాతం కుండపోతగా కురవడం, వరుసగా ఒక 4-5 రోజులు కానీ వారం రోజులు కానీ వరుసగా వర్షం కురవడం, అంటే ఎడతెరిపి లేకుండా కురవడం, అంటే దడి అంటాము, అంటే ఇటువంటి ఎక్కువ వర్షాల వల్ల కూడా పంట నష్టం చాలా ఎక్కువగా ఉంది. దీన్నే మనం గ్రామాల్లో పచ్చికరువు అని కూడా అనుకుంటూ ఉంటారు. మనం ఉదాహరణకు మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినట్లయితే, ఈ పచ్చికరువు అనేది ఒక 2008 సంవత్సరంలో వచ్చిందనమాట. 2007లో దిగుబడులు బాగానే వచ్చాయి వేరుశనగలో. దాంతో పోల్చుకున్నప్పుడు 2008లో మనము ఈ జిల్లాలో సర్వే చేశాము. చేసినప్పుడు సుమారు 90-93% వరకు దిగుబడి బాగా పండిన సంవత్సరం, అంటే 2007లో బాగానే పండింది. ఆ సంవత్సరంతో పోల్చుకుంటే దిగుబడి అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. అదేవిధంగా ఇక మొన్న ఈ పోయిన 2 సంవత్సరాలు, అంటే 2020 ఖరీఫ్ కావచ్చు, 2021 ఖరీఫ్ కావచ్చు, ఈ 2 సంవత్సరాలను మనము పరిశీలించినట్లయితే, అంటే అతివృష్టి, అంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం, పంట కీలక దశల్లో కురవడం వల్ల జిల్లాలో రైతులు చాలా వరకు కూడా మనకు నష్టపోవడం జరిగింది. అంటే ఇంతవరకు బెట్ట పరిస్థితుల గురించి నష్టం జరుగుతుంది, ఈ మధ్యకాలంలో ఈ ఎక్కువ వర్షపాతం, వెట్ స్పెల్స్ అంటాం దీన్ని, దానివల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు ముఖ్యంగా వేరుశనగను ప్రతి సంవత్సరం సాగు చేసుకోవడం వల్ల పెట్టుబడి ఖర్చు ఎక్కువై నష్టపోతున్నారు. అంటే మనం ఇప్పుడు సాగు చేసే వర్షాధార మెట్ట పంటల్లో ఎక్కువగా మనకు వేరుశనగకే ఖర్చు ఎక్కువైతుంది. అలా కాకుండా పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండి ఈ కంది, ఆముదం ఇటువంటి పంటలను కూడా మనము సాగు చేసుకున్నట్లయితే ఈ పంట మార్పిడి జరుగుతుంది, అంతేకాకుండా పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, ఒక కనీసం దిగుబడి లేదా కనీస నికర ఆదాయం అనే దాన్ని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఒకే పంటను సాగు చేయకుండా 2-3 ప్రత్యామ్నాయ పంటలను కూడా సాగు చేసుకోవడం వల్ల మనకు పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాక నికర ఆదాయం పెరుగుతుంది. ఇటువంటి ఈ పరిస్థితులను అధిగమించాలి అని అంటే రైతు సోదరులు కొన్ని చిన్న చిన్న మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. రైతులకు అన్ని అందరూ రైతు సోదరులకు అందరికీ తెలుసు చాలా విషయాలు. మనం కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే,
ఇప్పుడు మొదటగా ఏం చేయాలంటే, మనం వేసవిలో కనీసం ప్రతి 2 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ ఒకసారి ఈ లోతు దుక్కులు అనేటువంటి తప్పకుండా చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఈ భూమి లోపల పొర పగిలిపోయి వర్షపు నీరు అనేటువంటిది భూమిలోనికి ఇంకి బెట్ట వచ్చినప్పుడు మొక్క లేదా పంట తట్టుకుంటుంది అన్నమాట. ఒకవేళ వర్షం ఎక్కువైనప్పటికీ ఈ వర్షపు నీరు అంతా కూడా భూమిలోనికి ఇంకిపోతుంది. అంతేకాకుండా ఈ మధ్యనే మనము ప్రయోగశాల చేసినట్లయితే చిజిల్ నాగలి అనేది ఉందన్నమాట. చిజిల్ నాగలి అంటే చాలా లోతుగా పోతుంది, సుమారు 2 అడుగుల లోతు వరకు పోతుంది. ఒంటి మడక నాగలి లేదా ఒంటిరెక్క నాగలి అంటాం. దాంతో మనము ప్రతి 2 సంవత్సరాలకు సుమారు 3 అడుగుల దూరంలో కానీ 4 అడుగుల దూరంలో కానీ వేసుకున్నట్లయితే అది దాని యొక్క ప్రభావం కనీసం 2-3 సంవత్సరాలకు ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏమంటే, మనకు ఈ వర్షపు నీరు అంతా కూడా భూమి లోపలి పొర పగిలిపోతుంది కాబట్టి భూమి లోపలి పొరల్లోకి పోయి తేమ రూపంలో అక్కడ నిలువ ఉంచబడుతుంది అన్నమాట. ఈ తేమ అనేది ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు ఒకవేళ 15 రోజులు కానీ 20 రోజులు కానీ వచ్చినప్పుడు ఈ తేమ మొక్కలకు అందించి ఆ బెట్ట పరిస్థితుల నుంచి తట్టుకొని మన కనీస దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగానే మనం లోతుదుక్కులు చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు సమస్యాత్మక కలుపు మొక్కలు ఉంటాయి, ఉదాహరణకు గరిక అయితేనేమి, తుంగ అయితేనేమి, ఇటువంటి సమస్యాత్మక బహువార్షిక కలుపు మొక్కలు ఉంటాయి అన్నమాట. ఈ కలుపు మొక్కలు కూడా మనం పైపైన తవ్వడం వల్ల ఏమవుతుంది, అది అప్పటి నిర్మూలించబడుతుంది కానీ ఆ తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క లోపల దుంపలు అనేవి చాలా లోతులో ఉంటాయి. ఎప్పుడైతే మనం లోతుదుక్కులు చేసినట్లయితే ఈ దుంపలన్నీ కూడా భూమి పైపొరల్లోకి వచ్చేసేసి అవి సూర్యరశ్మికి నశించి చనిపోతాయి అన్నమాట. కాబట్టి ఇది చాలా ఉపయోగమైనది ఈ లోతుదుక్కులు అనేది. అంతేకాకుండా లోపల భూమి లోపల ఈ అంటే కోశిస్త దశలు కావచ్చు, అంటే పురుగుల యొక్క గుడ్లు కావచ్చు, కోశిస్త దశలు ఇవన్నీ కూడా భూమి పైపొరల్లోకి వచ్చేసి నశించిపోతాయి. ఆ తర్వాత భూమి పైనుండే మట్టి లోపలికి, లోపల ఉన్న మట్టి పైకి తిరగడం వల్ల మనకు ఈ భూసారం అనేది కూడా సమానంగా మొక్కలకు అందించబడుతుంది. అంటే ఇటువంటి ఉపయోగాలన్నీ ఉన్నాయి. కాబట్టి కనీసం 2-3 సంవత్సరాలకు ఒకసారైనా తప్పకుండా రైతు సోదరులు లోతుదుక్కులు, ఒంటి మడక నాగలి కానీ, ఎంబీ నాగలి కానీ, ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నవి చేసుకుంటే మంచిది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమంటే భూసార పరీక్షలు. తప్పకుండా భూసార పరీక్షలు చేసుకోవాలి. కనీసం 3 సంవత్సరాలకు ఒకసారైనా తమ పొలంలో భూసార పరీక్షలు చేయించుకొని వాటి ఫలితాల ఆధారంగా మాత్రమే ఎరువులు చేసుకున్నట్లయితే పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాక భూమి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది అన్నమాట. అంటే భూసార పరీక్షల విలువలను బట్టి ఎక్కువ ఉందా తక్కువ ఉందా లేదా మధ్యస్థంగా ఉందా, దాన్ని బట్టి మనము ఎంత మొక్కకు అవసరమో ఎంత భూమిలో ఉంది అనేది పరిశీలించి మనం వేసుకున్నట్లయితే మనకు భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా పంట దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పొలంలో కనీసం ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి గొర్రెల మందను మనము కట్టుకోవడం వల్ల భూసారం అనేటువంటిది వృద్ధి చెందుతుంది అన్నమాట. ఇక పంట మార్పిడి వల్ల ఈ చీడపీడల ఉధృతి అనేది తగ్గుతుంది. అంటే ప్రతి సంవత్సరము ఒకే పొలంలో ఒకే పంటను సాగు చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని కీటకాలు ఉంటాయి, పురుగులు, ఈ వ్యాధులు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా అదే పంట వేసుకున్నట్లయితే అక్కడే ఉంటాయన్నమాట. భూమి లోపల నిలబడింది, ఎప్పుడైతే పంట వేస్తామో తిరిగి విజృంభిస్తాయి. అప్పుడు మనము ఈ పంట మార్పిడి చేసుకున్నట్లయితే అవి నశించిపోతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ భూసారం అనేటువంటిది కూడా వృద్ధి చెందుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయము అంతర పంటలు. ఈ అంతర పంటలు వేసుకోవడం వల్ల మనకు ఖచ్చితమైన దిగుబడి ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఉదాహరణకు వేరుశెనగ, కంది. ఒకవేళ వేరుశెనగ వేసుకున్నట్లయితే వేరుశెనగ బాగా వర్షపాతం వచ్చింది, కనీసం వేరుశెనగ పంట వస్తుంది. ఒకవేళ కంది పూత దశలో వర్షం వస్తే కంది నుంచి కూడా కొంత దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాదు, మొదట్లో మధ్యలో ఒకవేళ వర్షం పడలేదు, బెట్ట పరిస్థితులు వచ్చినాయి, అప్పుడు ఈ వేరుశెనగ దిగుబడి తగ్గినప్పటికీ చివరికి వర్షం వచ్చింది అనుకోండి అక్టోబర్లో నవంబర్లో, అప్పుడు ఏమవుతుంది, కంది నుంచైనా కనీసము దిగుబడి పెరుగుతుంది. వర్షాలు ఒకవేళ సంపూర్ణంగా అంటే పుష్కలంగా కూర్చున్నట్లయితే 2 పంటల నుంచి కూడా మనము అధిక దిగుబడిని, అధిక నికరాదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు అంతర పంటలు వేసుకోవాలి. కావున ఈ రైతులు ప్రతి సంవత్సరం ఒకే పంటను వేసుకోకుండా అంతర పంటలు వేసుకోవడం, మిశ్రమ పంటలు వేసుకోవడం, అంతేకాకుండా పంట మార్పిడి చేసుకున్నట్లయితే మనకు దిగుబడి పెరుగుతుంది, నికరాదాయం పెంచుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా భూసారం కూడా మనము వృద్ధిని చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ ఈ లెగ్యూమ్ జాతికి చెందిన అపరాలు అయితేనేమి, వేరుశెనగ ఇవన్నీ కూడా కంది, మినుము, పెసర ఇటువంటి వేసుకుంటున్నట్లయితే మనకు రైజోబియం బ్యాక్టీరియా అనేది వేరులో ఉంటుంది. కాబట్టి దాని తద్వారా మనకు నత్రజని భూమిలోకి మనకు పెంచుకోవచ్చు.
అంతేకాకుండా ఇంకా వానపాములు కానీ ఇవన్నీ పెరగాలంటే మనకు సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉండాలి. అది ఎక్కడ ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే మనం పశువులు పెట్టడం కానీ గొర్రెల మందు కట్టడం ఇటువంటివన్నీ చేసుకున్నట్లయితే వానపాములు కానీ ఇంకా మన కంటి కనపడిన కొన్ని మైక్రోబ్స్ ఉంటాయన్నమాట, అంటే ఈ యాక్నోమైసిటీస్, ఇవన్నీ కూడా మనకు సేంద్రియ కర్బనం పెరగడానికి పరోక్షంగా దోహదపడతాయి. ఇక మనం జిల్లాలో వర్షాధారంగా ఎర్ర నెలల్లో పండించే పంటల్లో ముఖ్యమైన పంటల గురించి మనం తెలుసుకున్నట్లయితే వాటిలో ప్రధానంగా మన రైతుకందరికీ తెలుసు ఎప్పటి నుంచో వేస్తున్నాం వేరుశనగ, తర్వాత కంది, ఆముదము. ఈ పంటను ముఖ్యంగా మనం సాగు చేయడం జరుగుతుంది. ఇంకా జొన్న, కొర్ర, సజ్జ ఇటువంటి పంటలను కూడా కొందరు రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ మెట్ట పంటల్లో ఎటువంటి మేలైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు వేరుశనగ విషయానికి వద్దాం. మొదట వేరుశనగ, సాధారణంగా మనకు వేరుశనగను సుమారు 8 నుంచి 10 లక్షల ఎకరాల్లో వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. జిల్లాలో వేరుశనగ ప్రధాన పంట కాబట్టి ఈ పంటలో అధిక దిగుబడులు సాధించడానికి పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మనము పరిశీలించినట్లయితే ఇక మొదటగా ఎర్ర నెలలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉదజన సూచిక మనకు ఒక 6.5 నుంచి 7.5 ఉన్నగానే మనకు సరిపోతుంది. అంతేకాకుండా ఈ విత్తే సమయం కానీ రకాలు కానీ ఇవి మనం పరిశీలించినట్లయితే ఇది జూన్ 15 నుంచి జూలై 30 వరకు కూడా మనము విత్తడానికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక విత్తన మోతాదు చాలామంది రైతులు కొంత ఎక్కువ వేస్తూ ఉంటారు. ఒడుపు అనేది అంత మంచిది కాదు. కేవలం 1 ఎకరాకు 50 నుంచి 60 కిలోలు మాత్రమే విత్తనము విత్తన సైజును బట్టి వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక విత్తే దూరం ఏమంటే 1 అడుగు అంటే సుమారు 30 సెంటీమీటర్లు 2 వరుసల మధ్య, 10 సెంటీమీటర్లు 2 మొక్కల మధ్య మనము విత్తుకొని ఉన్నట్లయితే మనకు సరైన మొక్కల సాంద్రత ఉండి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక రకాలు అనంతపురం జిల్లాకు సూటబుల్ రకాలు K6 చాలా చేస్తున్నాము. ఇక్కడ కొత్త రకాలు కూడా వచ్చాయి. దాన్ని కదిరి లేపాక్షి, అదేవిధంగా కదిరి హరితాంధ్ర, ధరణి ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఇప్పుడు నూతనంగా వచ్చాయి. కాబట్టి ఇటువంటి రైతులు ఇటువంటి నూతనంగా విడుదలైన బెట్టం తట్టుకునే రకాలను కూడా సాగు చేసుకున్నట్లయితే దిగుబడులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక వేరుశనగతో పాటు మనం ఇంతకుముందే అనుకున్నట్లుగా కందిని ప్రతి 7 వేరుశనగ వరుసలకు 1 కంది వరుస కానీ, 11 వరుసలకు కానీ, 15 వరుసలకు కానీ 1 వేరుశనగను వరుసల రూపంలో మనము అంతరపంటగా వేసుకున్నట్లయితే వర్షాధార వేరుశనగ సాగు లాభదాయకంగా ఉంటుంది. ఇక వర్షాధార పంటకు లావు గింజ రకాలైతే ఎకరానికి సుమారు 50 నుంచి 55 కేజీలు, సన్నగింజ రకాలైతే మనకు 45 నుంచి 50 కేజీలు సరిపోతుంది. విత్తనము చిన్న విత్తనం వాడుకున్నట్లయితే మనము దిగుబడిలో తేడా లేకుండా ఖర్చు తగ్గుతుంది. మన వ్యవసాయ పరిశోధన స్థానంలో మనము ప్రయోగం చేసినప్పుడు వచ్చిన ఫలితాలను పరిశీలించినట్లయితే సాగుబడి ఖర్చులో అంటే మొత్తం ఖర్చులో వేరుశనగ పెట్టుబడి ఖర్చులో 35 నుంచి 40% వరకు కేవలము ఈ విత్తనాల వల్లనే మనకు ఖర్చు అని తెలియజేయబడింది అన్నమాట, అంటే నిరూపించబడింది. కాబట్టి మనకు దాదాపు 40% అంటే సుమారు 20,000 ఖర్చు అవుతుంది ఎకరాకు, అంటే 8,000 వరకు కూడా మనకు కేవలం విత్తన ఖర్చు అవుతుంది. సో ఇది అగ్రభాగము. కాబట్టి రైతు సోదరులు ఏం చేసుకోవాలి, కొందరికి అపోహ ఉంది లావు గింజలు వేసుకుంటే పంట బాగా వస్తుంది, సన్న గింజలు వేసుకుంటే రాదేమో, అట్లా ఏమొద్దు, అన్నీ కలిపేసేసుకున్నా సరిపోతుంది. మనం సన్నవి సపరేట్ చేయలేకపోయినప్పటికీ సన్న గింజలు కానీ లావు గింజలు కానీ ఎటువంటి విత్తనం వేసినా దిగుబడిలో ఎటువంటి మార్పు రాదు. దీనివల్ల ఉపయోగం ఏమంటే కనీసం 1 ఎకరాకు 10 కేజీల విత్తనమైనా మనకు మిగులుతుంది. కాబట్టి పెట్టుబడి ఖర్చు కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవ ముఖ్యమైన విషయం ఏమంటే విత్తన శుద్ధి. మొదటి 20 రోజుల వరకు 25 రోజుల వరకు ఎటువంటి మనకు ఈ పురుగు ఇవన్నీ రాకుండా, డిసీజ్ రాకుండా, అంటే ఈ తెగుళ్ళు అనేటువంటివి విత్తనం ద్వారా వస్తూ ఉంటాయి, భూమి ద్వారా వస్తూ ఉంటాయి అన్నమాట శిలీంద్రజాలాల వల్ల. కాబట్టి ఈ భూమి ద్వారా విత్తనం ద్వారా వచ్చే శిలీంద్రజాలాలను నశింపజేయడానికి కానీ పురుగులకు మొదటి దశలో నివారించడానికి కానీ విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఏ విధంగా అంటే 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 1 గ్రామ్ కార్బెండజిమ్ పొడి కానీ, లేదా ఎక్కడైతే వేరు పురుగు ఎక్కువగా ఉంటాయి కొన్ని పొలాల్లో, అంటే ఎక్కువగా ఇసుక నీళ్ళల్లో, అటువంటి పొలాల్లో మనము ఈ క్లోరోపైరిపాస్ను 6 ఎంఎల్ 1 కేజీ విత్తనానికి బాగా కలిపి మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ మధ్యనే 1 గ్రామ్ టెబ్యూకొనజోల్ అనే ఒక మందు కూడా మార్కెట్లో ఉంది, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది.
ఏది మనకు అవైలబిలిటీలో ఉంటే మనం దాన్ని తీసుకొని విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకొని మాత్రమే విత్తుకోవాలి. ఇక వర్షం పడిన వెంటనే నేలలో తేమ మనకు తెలుసు, మనకు రెండు మూడు రోజులు వర్షం పడితే ఇంకా తర్వాత డిమాండ్ బాగా ఉంటుంది. కాబట్టి ఈ తేమ ఆరిపోకుండా ఉండాలంటే మనము వీలైనంతవరకు ట్రాక్టర్తో అయితే రోజుకు 15 ఎకరాలు 20 ఎకరాలు కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా మా వ్యవసాయ పరిశోధన స్థానంలో అనంత ఆటోమేటిక్ వేరుశనగ విత్తు పరికరం ఉంది, దానిని ఉపయోగించి కూడా విత్తుకోవచ్చు. ఇక భూసార పరీక్ష ఆధారంగా మనము ఇంతకుముందే అనుకున్నాం, రసాయనిక ఎరువులు అనేటువంటివి ఎంతవరకు అవసరం అంతవరకు మాత్రమే వాడుకోవాలి. ఈ నేలలో లభ్యమయ్యే పోషకాలు తక్కువగా ఉన్నట్లయితే సిఫారసు చేసిన ఎరువులు రికమెండెడ్ డోస్ అంటాం. ఒకవేళ ఆ పోషకాల స్థాయి మధ్యస్థంగా ఉంటే సిఫారసు చేసిన మోతాదులో సగం ఎరువులు మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ ఈ పోషకాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎటువంటి ఎరువులు కూడా వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఉదాహరణకు మనము ఇప్పుడు 18 కేజీల యూరియా కానీ, 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కేజీల మ్యూరేటప్పట ఇటువంటి ఎరువులను మనం వేసుకున్నట్లయితే ఒక ఎకరాకు సరిపోతుందన్నమాట. ఈ వీలైనంత వరకు ఈ భాస్వరం ఎరువులు డిఏపి రూపంలో కాకుండా సూపర్ రూపంలో వేసుకున్నట్లయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకని ఆలోచించినట్లయితే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో 3 మూలకాలు ఉంటాయి, కాల్షియం ఉంటుంది, ఈ సల్ఫర్ గంధకము, భాస్వరము, ఈ 3 ఉంటాయన్నమాట. ఈ కాల్షియం అనేటువంటిది ఏమి మనకు బాగా అవుటర్న్ రావడానికి మనకు ఉపయోగపడుతుంది. సల్ఫర్ దీన్ని మనం గంధకం అంటాం. ఈ సల్ఫర్ దీని వల్ల ఉపయోగం ఏమంటే నూనె శాతం పెరగడానికి మనకు ఉపయోగపడుతుంది. ఈ ఫాస్ఫరస్ భాస్వరం దీని ఉపయోగం ఏమంటే వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకే ఎరువులో 3 మూలకాలు ఉంటాయి లేదా 3 పోషకాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనము వేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ విత్తిన ఒక 30 రోజుల కంటే బాగా తొలి పూత దశలో గడ్డి అంతా తీసేసిన తర్వాత, అంటే కలుపు తీసిన తర్వాత, సుమారు 200 కేజీల జిప్సం 1 ఎకరాకు వేసుకున్నట్లయితే అప్పుడున్న వర్షం ఉన్నప్పుడు మనకు ఉపయోగకరంగా ఉంటుంది అని మనకు ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇక కొన్ని నెలల్లో ఆలోచించినట్లయితే జింకు లోపం ఉంటుంది. ఈ జింకు లోపం గమనిస్తే 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ను, ఒకవేళ ఇనుపు ధాతు లోపం గమనిస్తే 1 లీటర్ నీటికి 5 గ్రాముల అన్నబేది, 1 గ్రామ్ నిమ్మ ఉప్పు కలిసి పిచికారి చేసుకోవాలి. ఈ వర్షాభావ పరిస్థితుల్లో మనకు తెలుసు కలుపు మొక్కలు చాలా సమస్యగా ఉంటుంది. వర్షం ఎడతెరిపి లేకుండా కూర్చున్నప్పుడు కలుపు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ తేమ కోసం పోటీ పడకుండా ఉంచడానికి మనం సకాలంలో కలుపు నివారణ చర్యలు చేపట్టుకోవాలి. ఇందుకోసం మనం ఏం చేయాలంటే పంట విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు 1 ఎకరానికి సుమారు 1.5 లీటర్ల పిండి మెథాలిన్, అంటే దీన్ని స్టాంప్ అనే రూపంలో మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది. ఈ పిండి మెథాలిన్ అనే కలుపు మందును మనం పిచికారు చేసుకున్నట్లయితే మనకు ఈ విత్తనాలన్నీ కూడా ఈ కలుపు విత్తనాలు నశించిపోతాయి, మొలకెత్తడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అదేవిధంగా అంతరకృషి ద్వారా మనకు తెలిసి 25 నుంచి 30 రోజులప్పుడు దంతులు పడుతూ ఉంటాం. కలుపు నివారణతో పాటు నేలలో తేమను కూడా మనం సంరక్షించుకోవచ్చు. అదేవిధంగా విత్తిన 30 రోజుల నుంచి 35 రోజులప్పుడు ఈ నాగటి సాలు కానీ లేదా దీన్నే తేమ సంరక్షణ సాలు అంటాం, దీన్ని వేసుకున్నట్లయితే సుమారు 20 నుంచి 30 సెంటీమీటర్ల లోతులో మనకు వేసుకున్నట్లయితే ఈ పడిన వర్షపు నీరు ఏమవుతుందంటే భూమిలోనికి ఇంకిపోయి ఎప్పుడైతే బెట్ట వస్తుందో ఆ పరిస్థితుల్లో ఈ పంట లేదా మొక్క అనేటువంటిది తట్టుకొని కొన్ని రోజుల వరకు నిలబడగలుగుతుంది అన్నమాట. అలాగే ఫారం పాండ్ ఉన్న రైతులు ఏం చేయాలంటే ఎప్పుడైనా బెట్ట వచ్చినప్పుడు మనకు వేరుశనగకు ముఖ్యంగా కీలక దశలు 3 ఉంటాయి. పూత దశ కావచ్చు, ఊడలు దిగే దశ, కాయలు ఊరే దశ. ఈ 3 అనేటువంటివి తేమకు సున్నిత దశలు. పంటకాలంలో ఎప్పుడు ఇచ్చినా తేమ లేదా నీరు ఈ 3 దశల్లో లోటు లేకుండా బెట్ట లేకుండా చూసుకున్నట్లయితే మనకు దిగుబడులు ఎటువంటి తక్కువ కాకుండా మనము చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పద్ధతులు మనం పాటించి వేరుశనగలో మనము అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక కంది విషయానికి వచ్చినట్లయితే 2వ పంట, దీన్ని సుమారుగా 150,000 ఎకరాల్లో మన జిల్లాలో సాగు చేస్తున్నారు. వీటిలో మనం ఎటువంటి రకాలు వేసుకోవాలి, దీనికి ఎటువంటి దూరం పాటించాలని మనం పరిశీలించినట్లయితే జూన్ 1వ వారం నుంచి వేసుకోవచ్చు. అదేవిధంగా జూలై చివరి వరకు కూడా మనము ఎర్ర నెలలు కాబట్టి సుమారు 120 సెంటీమీటర్ల ఎడంలో మనము విత్తుకోవాలి. మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. అదే ఒకవేళ ఆగస్టు 1వ వారంలో అయినట్లయితే
ఈ విత్త దూరాన్ని మనము తగ్గించుకోవాలన్నమాట. సుమారు 3 అడుగులు అంటే 90 సెంటీమీటర్లు ఒక వరుసకు వరుసకు మధ్య, 20 సెంటీమీటర్లు మొక్కకు మొక్క మధ్య ఉండే విధంగా చూసుకున్నట్లయితే మనకు ఉండాల్సిన మొక్కల సాంద్రత కరెక్ట్గా ఉండి దిగుబడి పెరుగుతుంది. ఇక రైతు సోదరులు చాలామంది చేసేది ఏమంటే అలాగే విత్తుతా పోతూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఒక మొక్కకు మొక్కకు మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మొదటి దశలో ఏమి కాకపోయినప్పటికీ పూత దశ కాయలు ఊరి దశలో వచ్చినప్పుడు మనకు ఆ కాయలు అనేటువంటి నిలబడవన్నమాట. ఎందుకంటే పోషకాల కోసం, తేమ కోసం ఈ పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది రైతులకు ఒక విజ్ఞప్తి ఏమంటే ఖచ్చితంగా ఒత్తు అనేటువంటిది పీకి వేయాలి. ఒడుపు అనేది లేకుండా కనీసం ఒక 20 సెంటీమీటర్లు, కనీసం 1/2 అడుగు కంటే పైనే, 1 అడుగు వరకు పెట్టుకున్నా సమస్య లేదు. అదేవిధంగా ఉండే ఒక మొక్కకు మొక్కకు మధ్య దూరం కనీసం 1 అడుగు ఉండే విధంగా చూసుకోవాలి. మనకు ఎకరానికి 3 నుంచి 4 కిలో విత్తనం సరిపోతుంది. ఇక భూసారాన్ని బట్టి ఎకరానికి 20 కేజీల యూరియా కానీ 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ వేసుకున్నట్లయితే మనకు ఆ మొక్క కావాల్సిన ఈ ఎరువులు మనము పోషకాలు కానీ అందజేసినట్లు అవుతుంది. ఇక ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మనకు వెర్రి తెగులు అంటాం, అంటే దీన్ని స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అంటాం. ఈ వెర్రి తెగులు పోయిన సంవత్సరం చాలా వరకు జిల్లాలో 2021 ఖరీఫ్లో నష్టపోయారు రైతులు. ఎందుకు కారణం అంటే ఈ వెర్రి తెగులు. ఈ వెర్రి తెగులు ఆశించిన మొక్కలను మనం ఏం చేయాలంటే గమనించి వెంటనే తీసి దూరంగా పడేయాలన్నమాట. ఇది మనకు పోయిన సంవత్సరం చాలా నష్టం జరిగింది. ఈ పూత కాయదశల్లో మనకు మారుకామచ్చల పురుగు అనేటువంటిది, గూడు పురుగు అంటాం, అది సాధారణంగా ఆశిస్తూ ఉంటుంది. దీని నివారణకు 1 మిల్లీలీటర్ నోవల్యూరాన్ను అనే మందును 1 లీటర్ నీటి కలిపి 200 లీటర్ల ఈ పిచికారి చేసుకున్నట్లయితే 1 ఎకరాకు మనకు ఈ పురుగును నివారించుకోవచ్చు. ఒకవేళ శనగ పచ్చ పురుగు ఆశించినట్లయితే సమగ్ర సస్యరక్షణ చే పద్ధతి ద్వారా కూడా నివారించుకోవాలి. ఇక ఏ రకాలు మంచివి అని మనము రైతు సోదరులు అడుగుతూ ఉంటారు. దీనికి అమరావతి అంటే LRG 52, అది మన ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన రకము, ఇది కూడా మంచి దిగుబడి ఇచ్చే రకము, LRG 52. అదేవిధంగా పాలెం అనే వ్యవసాయ పరిశ్రమ స్థానం తెలంగాణలో ఉంది, దానిలో PRG 176 అనే రకం కానీ, ఇక కొత్తగా లాంఫారం గుంటూరు నుంచి రిలీజ్ అయిన LRG 105 అనే రకం కానీ, లేదా లక్ష్మి అనే రకం కానీ, ఇవన్నీ కూడా మనకు ఈ మెట్ట వ్యవసాయంలో సాగు చేసుకోదగ్గ మధ్యస్థ రకాలు. కాబట్టి ఈ మనకు ఎవరన్నా ఒకవేళ వర్షపు మనకు పూత దశ మరియు కాయ దశ ఈ రెండు కూడా మనకు కందిలో ముఖ్యమైన దశలు కాబట్టి ఎవరన్నా ఒకవేళ వాళ్ళకు ఏదైనా ఆధారం ఉంటే, నీటి ఆధారం ఉన్నట్లయితే పూత దశ కాయ దశల్లో 1-2 తరలు ఇచ్చుకున్నట్లయితే మనము కందిలో అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన పంట ఆముదము. ఈ ఆముదంలో మనము పరిశీలించినట్లయితే ICH 66 అనే రకం అనే సంకరం కానీ, DCH 519, ఇవన్నీ కూడా మనకు నూనె గింజల పరిశ్రమ స్థానము హైదరాబాద్లో లభ్యమవుతాయి. ఇటువంటి సంకరాలను మనం సేకరించి విత్తుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. మనము జూన్ జూలై నెలల్లో, 2 నెలల్లో మనము విత్తుకోవడానికి అనుకూలమైన సమయము. 4 నెలల్లో అయితే ఆగస్టు వరకు విత్తుకోవచ్చు. ఇక దీనికి వరుసల మధ్య సుమారు 90 నుంచి 60 సెంటీమీటర్లు, అంటే 3 అడుగులు వరుసకు వరుసకు మధ్య దూరం, 2 అడుగులు మొక్కకు మొక్కకు మధ్య దూరం ఉండే విధంగా చేసుకోవాలి. అదేవిధంగా ఒడుపు లేకుండా చేసుకోవాలి అన్నమాట, అంటే ఒత్తు పీక్ వేసుకోవాలి. ఇక ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే 20 కేజీల యూరియా, 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల పొటాష్ ఎరువులను మనం దుక్కిలో వేసుకోవాలి. విత్తిన 30 రోజులప్పుడు, 60 రోజులప్పుడు, 90 రోజులప్పుడు మనము యూరియా ఎరువులను 25 కేజీలు వేసుకోవాలన్నమాట. ఇక నామాల పురుగు ప్రధానంగా ఉంటుంది దీనికి. దీని నివారణకు తొలి దశలో 5 మిల్లీలీటర్ల వేపగింజల కషాయము, ఒకవేళ పెద్ద పురుగులు ఉన్నట్లయితే మనకు ప్రొఫెనోఫాస్ కానీ లార్విన్ అనే మందును మనము పిచికారు చేసుకున్నట్లయితే ఈ పురుగును నివారించుకోవచ్చు. ఇక మరో ముఖ్యమైన కాయకుళ్ళు, బూజు తెగులు రాకుండా మనకు మేఘావృతమై ఎప్పుడైతే మనకు మూడాలు ఆడుతూ ఉంటాయో, అప్పుడు ఆకాశం మేఘావృతమై ఉంటుందో, అప్పుడు సాధారణంగా ఈ బూజు తెగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారం వ్యవధిలో 2 సార్లు తప్పకుండా 1 గ్రామ్ కార్బెండజిమ్ అనే మందును 1 లీటర్ నీటి కలిపి పిచికారు చేసుకున్నట్లయితే ఈ మనకు ఈ వ్యాధి నుంచి మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా తెగులు ఆశించిన గిలలను ఎప్పటికప్పుడు మనము తీసివేస్తే పక్క గిలలకు రాకుండా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇటువంటి యాజమాన్య పద్ధతులను పాటించి ఈ మెట్ట పంటలు అధికించాలని ఆశిద్దాం. మీరింతవరకు ఖరీఫ్లో మెట్ట పంటల సాగు, వాటి యాజమాన్యం గురించి,
రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీ ఏ మల్లేశ్వర రెడ్డి గారి ప్రసంగం విన్నారు. కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఓహో